गोदावरी बायोमेडिकल वेस्ट इंडस्ट्रीज 2018 ग्रामस्थुल अभिष्ठानानिकि मद्दतुगा आ रोजु उप मुख्यमंत्री वर्युलु चिन्नराजप्प दृष्टि की नेनु ग्रामस्थुलु तीसुकेल्लडंतो केवलं ओक फोन काल तो फैक्टरी निर्माणान्नि निलुपुदल चेशामनि अनुपति माजी एम्मेल्ये नल्लमिल्लि रामकृष्ण रेड्डी अन्नारु। ई विषयमै तूर्पु गोदावरी जिल्ला रंगंपेट मंडलं मर्रिपूडिलो तेलुगुदेशं पार्टी ग्राम नायकुलु कार्यकर्तलतो नल्लमिल्लि समावेशमय्यारु। ఇది మన మరిపూడి గ్రామానికి ఒకదానికే కాకుండా చుట్టుపక్కల 4-5 గ్రామాలు 10 గ్రామాల వరకు ఈ ఇండస్ట్రీ వల్ల ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు పెద్దాపురం శాసనసభ్యులు అప్పటి ఉప ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రులు చంద్రాజేప్ గారిని కూడా కలుపుకొని ఆ రోజు మనందరం ఇక్కడి నుంచి నాయకులందరూ రావడం అదేవిధంగా పక్కన ఉన్న గ్రామాల నుంచి కూడా నాయకులందరూ వస్తే ఆ రోజు రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఆ రోజు మనం ఒక కార్యచరణ రూపొందించుకుందామని ప్లాన్ చేసేటప్పటికే ఆ రోజు మరి చంద్రాజేప్ గారి ఇంటి దగ్గర నుంచి మనం కలెక్టర్ గారితో గాని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో గాని ఆ రోజు మాట్లాడి ఆ పర్మిషన్స్ అన్నిటిని నిలుపుదల చేయడం జరిగింది। ఆ రోజు యాజిటీ పొజిషన్ ఎక్కడ ఉన్నది ఆ విధంగానే నిలుపుదల చేయాలనే ఒక ఆదేశాలు జారీ చేయడం ఆ ప్రకారంగా దాన్ని నిలుపుదల చేయడం కూడా జరిగింది। ఆ తర్వాత ఆ సంవత్సర కాలం పాటు ఈ ఫ్యాక్టరీ నిర్మాణం విషయంలో గాని ఇతర విషయాల్లో గాని ఎటువంటి పురోగతి లేదు। తర్వాత మరి 2019-16 నెల క్రితం మనం ఓడిపోవడం వైఎస్ఆర్సిపి అధికారంలోకి రావడం కూడా జరిగింది। వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ రోజు మరలా ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం పనులు మొదలు పెట్టే పరిస్థితి రావడం జరిగింది। ముఖ్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది। నిన్న ఇక్కడికి వచ్చే పరిస్థితికి నాటికి గ్రామస్తులు మీరు చెప్పిన విషయం గాని అధికారులు చెప్పిన విషయం గాని ఆల్రెడీ వాళ్ళకి అన్ని విధాలుగా పర్మిషన్స్ ఉన్నాయి। వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయి నిర్మాణానికి గ్రామస్తుల నుంచి అడ్డంకులు ఎదురవుతాయి కాబట్టి ప్రభుత్వం తరపున వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలని వారు కోరడం ఆ విధంగానే కలెక్టర్ గారు స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులకు గాని పోలీసులకు గాని డైరెక్షన్ ఇవ్వడం ఆ ప్రకారంగా వాళ్ళు వాళ్ళకి మద్దతుగానే రావడం జరిగింది। కానీ ఇవాళ మరి గ్రామస్తులందరూ కలిసి ఆర్డీఓ గారిని కలవడం జరిగింది। తర్వాత నేను కూడా ఆర్డీఓ గారితో మాట్లాడడం జరిగింది। 31వ తారీఖున ప్రజాభిప్రాయ సేకరణ పెట్టారు అని ఒక చిన్న విషయం మీ ముందుకు వచ్చింది। దాన్ని కూడా మీరు కొద్ది జాగృతగా ఆలోచించాల్సిన అవసరం ఉంది। ఎప్పుడైనా ఇండస్ట్రీ పెట్టే ముందు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గాని మెడికల్ అండ్ హెల్త్ గాని టౌన్ ప్లానింగ్ గాని పంచాయతీ గాని ఇవన్నీ పర్మిషన్స్ ఇవ్వాలి। పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ ఇవ్వాలి అంటే ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి। ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన తర్వాతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కన్సెంట్ ఇస్తుంది। ఆ కన్సెంట్ వచ్చిన తర్వాతే ఫైనల్ గా పర్మిషన్ వస్తుంది। అందువల్ల ప్రజాభిప్రాయ సేకరణ జరిగినట్టుగానే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు రికార్డులు సృష్టించి దీన్ని ఆల్రెడీ వాళ్ళు చేసేశారు। ఇందాక నేను ఆర్డీఓ గారితో మాట్లాడినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే రేపు 31వ తారీఖున పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇంజనీర్స్ వచ్చి గ్రామస్తులకి స్థానికులకి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తారంట। దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఇది అన్ని విధాలుగా ఈ విధంగా దీన్ని ప్రాసెస్ చేస్తారు, ఈ విధంగా దీన్ని ఈ ప్రోడక్ట్ని ఈ విధంగా బయటకు తీసుకొస్తారు, దానికి సంబంధించిన పొల్యూషన్ కంట్రోల్ మెజర్స్ అన్నీ ఈ విధంగా తీసుకుంటారు, అందువల్ల మీరు అపోహ పడొద్దు, ఇది అన్ని విధాలుగా కాలుష్య రహితంగానే ఉంటుంది, అందువల్ల మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని మనకు నచ్చ చెప్పడం కోసం మాత్రమే వస్తున్నారు ఇప్పటి వరకు ఉన్న నిర్ణయం। ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ విషయం ఇది తీసుకుని దీని ప్రకారంగా నిర్ణయం తీసుకుంటామనే పరిస్థితి అయితే లేదు। అందువల్ల ఇవాళ మనం ఏకతాటిపై నుండి ఆ రోజు ఐకమత్యంగా అడ్డుకోకపోతే జరిగే కార్యక్రమం జరిగిపోతుంది। అందువల్ల మీరు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా గ్రామం అంతా ఒక దాటిపై నుండి ఈ ఒక్క గ్రామమే కాదు చుట్టుపక్కల 10 గ్రామాలని కూడా ఏకతాటి మీదకు తీసుకొచ్చి 31వ తారీఖున మీ వ్యతిరేకతని
ఆ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే ఏ విధమైన ఇబ్బందులు ఉంటాయని మీరు ఆలోచన చేస్తా ఉన్నారో అది వద్దని మీ అందరికీ ఏ విధమైన బలమైన అభిప్రాయం ఉందో ఆ బలమైన అభిప్రాయాన్ని అక్కడ వ్యక్తపరచకపోతే దీని నిర్మాణాన్ని అడ్డు